రెండు మూడు నెలల క్రితం తెలుసు కేసీఆర్ మీతో పొత్తు పెట్టుకోబోడు అన్నది మీకు క్లారిటీ ఉంది. ఓకే, మరి దాన్ని బహిరంగంగా ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్తాం, ఎందుకు చెప్తాం మేము? అంటే ఆయనదే తప్పని నిరూపించాలి అని అనుకున్నాను. ఆయన గెంటేసిన వరకు వెయిట్ చేస్తారా? ఆయన మమ్మల్ని గెంటేది ఏంటి? ఆయన గెంటేది, మీరు గెంటితే పోయేవాళ్ళం. ఆయన గెంటేసిన గెంటుతాం, మాకు మేము పదవులు కావాలి. వామపక్షాలు బలంగా ఉండాలి, లెఫ్ట్ పార్టీలు బలంగా ఉండాలి, అది అనండి. వర్కింగ్ క్లాస్ గురించి ఫైట్ చేయాలని కోరుకుంటా, కానీ మీ సిచ్యువేషన్ చూస్తే బాధేస్తుంది కదా. అదే అనండి, జాలింది మాకేం కర్మ, మేము ఫైటర్స్. మేము ఫైటర్స్, అవసరం అయితే కూర్చున్నా ఫైట్ అంటే అది కాదా? పొత్తు వాళ్ళకి సపోర్ట్ అన్ని కూడా మళ్ళీ బ్యాక్ చేసుకున్నాం, అది ఫైట్ కాదా? అంగన్వాడీ సమయంలో హుజూర్ నగర్ అక్కడ తీసుకున్నాగా పొత్తు పెట్టుకున్న సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ విత్డ్రా చేసుకున్నాం, మరి మీరు ఫాలో అవ్వకపోతే ఆర్టీసీ కార్మికులు, మీరు ఫాలో అవ్వకపోతే ఎట్లా అంటున్నా? తర్వాత విత్డ్రా చేసుకోవడం, మీరు ఆ సమ్మె జరుగుతున్న సమయంలో తప్పిదం. సమ్మెకు ముందు మేము సపోర్ట్ అన్నాం, సమ్మె జరుగుతున్న తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చూసినాక సమ్మె కాలంలో విత్డ్రా చేసుకున్నాం. అదే అసలు, అది ఒక పక్క, అది ఒక అంశం. అసలు మేము పోరాటం చేయట్లేదు అనేది, ఇది కొంతమంది కావాలని అంటూ ఉంటారు. ఎవరు చేస్తున్నారు పోరాటం నేను అడుగుతున్నా. ఇవాళ మీరు వెళ్ళి నా ఎమ్మట రండి, మీరు ఒక టీం రండి. ఏ పేదవాడి దగ్గరికి వెళ్ళిన, ఇల్లు లేనివాడు, గుడిసెలు లేనివాడు, ఒక అంగన్వాడీ, లేకపోతే ఒక మధ్యాహ్న భోజన వర్కర్స్, లేకపోతే ఒక అమ్మాలి వర్కరు, ఇల్లు ఎవరి దగ్గర, ఒక ఆటో వాడు, వాళ్ళ తరఫున సంఘాలు పెట్టి ఈరోజు కూడా ఫైట్ చేస్తుంది మేమే. ఇప్పుడు ఏఎన్ఎం సమ్మె చేపిస్తున్నాం మేమే, పంచాయతీ కార్మికుల సమ్మె మేమే చేపిస్తున్నాం, వివోఏలు మేమే సమ్మె చేపిస్తున్నాం. ఈ పేర్లు కూడా తెలవదు చాలా మందికి. వీళ్ళు మమ్మల్ని, వీళ్ళు పోరాటం చేయట్లేదు. పోరాటం ఏంటి, తుపాకు పట్టుకుంటావు ఏంటి? తుపాకు పట్టుకునే రోజులు ఆ పోరాటం వేరు, పోరాటం అంటే ఎన్ని పోరాటాలే కదా. పోరాటాలు 2004 నుంచి 2009 మధ్య చేశారు. భూ పోరాటాలు 2004 నుంచి 2009 మధ్య చేస్తున్నాం. విద్యుత్ ఉద్యమం పోరాటం చేశారు, ఎందుకు అంత పేరు రావట్లేదు? 2001 బషీర్బాగ్ ఇన్సిడెంట్ ఇప్పటికి గుర్తుంటుంది, ముదిగొండ ఇన్సిడెంట్ ఇప్పటికి గుర్తుంటుంది. సో అటువంటి అటువంటి పేరు ఎందుకు రావట్లేదు? సిపిఐ కానీ సిపిఎం కానీ మీ దృష్టిలో ఏంటంటే కాల్పులు జరిపి చనిపోతే? కాల్పులు జరపడం కాదు, బషీర్ బాగులు చనిపోయారు ఇద్దరు, అది మన ముదిగొండలో 7 చనిపోయారు. అవి లెక్కలో వస్తాయి మీ దృష్టిలో, అది కాదు కదా. ఇప్పుడు పోరాటం అంటే మేము అనేక రకాలు చేస్తున్నాం, కొన్ని విజయవంతం అవుతా ఉన్నాయి. ఇప్పుడు పోడు భూములుతుంది, మా పోరాటం వల్లనే కదా అది వచ్చింది. ఇప్పుడు మొన్న పట్టాలు కూడా మేము కాకుండా, ఎర్రజెండాలు కాకుండా అసలు ఎవరు చేశారు? కాంగ్రెస్ పోరాటం చేస్తుంది ఎక్కడ? కాంగ్రెస్ ఎక్కడ? మీకే, కాంగ్రెస్ మీరు ఎక్కడ చూసారు? కాంగ్రెస్ కదా చట్టం తీసుకొచ్చింది ఆదివాసీలకు. అసలు మీకు తెలుసా అది? కాంగ్రెస్ పోరాటం చేసింది, శర్మిల కూడా అంది మీకు తెలుసు. అరే చెప్పటం వేరు, ఫీల్డ్ లో ఉండి చేయటం వేరు, ఫీల్డ్ లో ఇక్కడ ఉండి చెప్పడం. కేసీఆర్ కూడా 2018 నుంచి నేను కుర్చీ చేసుకుని కూర్చుంటా చేయిస్తాను, ఆయన మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. మీరే అంటున్నారు మేనిఫెస్టోలో పెట్టాడు. అదే శర్మిల చెప్పినట్టే కదా, ఆయన చెప్పింది కూడా అట్లా చెప్పటం వేరు. నేను అంటున్నా మీరు చట్టం అన్నారు, చట్టం ఎవరు చేశారు ఐడియా ఉందా మీకు? యూపీఏ గవర్నమెంట్, యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ లో ఎవరో తెలుసా? దానిలో 70 మంది పైగా ఎంపీలు కమ్యూనిస్టులు ఉంటే, కమ్యూనిస్టులు చెప్పినటువంటి కొన్ని మంచి అంశాలను చట్టాలకు చేసిన దాన్ని ఇది ఒకటి. ఏది మన పోడు భూములే కాదు, ఇది రైట్ ల్యాండ్ ఫర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంది కదా, అది ఒకటి కమ్యూనిస్టులు. దీంతో డ్రాఫ్టింగ్ కూడా వీళ్ళే. తర్వాత 100 డేస్ వర్క్స్ ఉన్నాయి కదా, ఎన్ఆర్ఈజీఎస్, అది కమ్యూనిస్టులదే. తర్వాత రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది కమ్యూనిస్టులదే. అప్పుడు వాళ్ళు కూడా కమ్యూనిస్ట్ పార్టీ మంచి పనులు చేసి 70 ఎంపీల నుంచి వాళ్ళు 7 ఎంపీలు కూడా లేని సిచ్యువేషన్కి ఎందుకు వచ్చారు? అరే అట్లా అనుకుంటే మరి కాంగ్రెస్ మంచి పనులు చేశారు కదా, ఇప్పుడు మీకు రావాలి కదా క్రెడిట్. ఇప్పుడు మీరు అన్నారు అప్పుడు 70 ఎంపీలు ఉండే నిజంగానే, యూపీ 450 మంది ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు దిగిపోయారు? ఇప్పుడు 7 ఎంపీలకు 450 మంది ఉన్న కాంగ్రెస్, 450 మంది లేరే కాంగ్రెస్. ఫస్ట్ యూపీ ఫస్ట్ టర్మ్ లో 200 మంది, అప్పుడు కాదు 200 మంది, అప్పుడు కాదు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు యూపీ ఫస్ట్ లో 140, యూపీ 2 లో 200 మంది ఉండే. పోనీ అంతకుముందు 450 అంతకెందుకు 416 గెలిచారా? 1984 లో 416 మంది ఎందుకు దిగిపోయారు? 30 ఏళ్ళు, అది 30 40 ఏళ్ళు. బట్ మీరు దానికి ఏముంది, దానికి ఏదైనా దానికి ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని కాదు, ఒకసారి ఉంటుంది ఒకసారి పోయింది. అందులో
కమ్యూనిస్టులను ఆ ప్రాతిపదికి లెక్కేయొద్దు. మేము కమ్యూనిస్టు పార్టీలు అంటేనే ఈ ఎన్నికలు అనేది జోదం. ఈ జోదంలో మేము ధర్మరాజు లాంటి వాళ్ళం, మేము ఓడిపోతాం. దూరం జోదంలో శకులు లాంటి వాళ్ళు గెలుస్తూ ఉంటారు. ధర్మరాజు లాగా ఉండే వాళ్ళని గెలుస్తూ అంతిమంగా గెలిచే ధర్మం గెలుస్తుంది. అంతిమంగా ధర్మరాజు గెలుస్తాడు, అంతిమంగా పాండవులు గెలిచారు, అట్లా మేము గెలుస్తాం. ఇదంతా జరిగేటువంటి వ్యసనం అంటే మళ్ళీ మీరే పవర్లోకి ఎప్పటికైనా ఖచ్చితంగా. మీకు డౌట్ ఎందుకు? ఏ రోజుగా అయినా రావాల్సింది కమ్యూనిస్టులే అధికారంలో రావాలి.